YouTube లో వీడియోలు చూసి ఖరీదైన బైకులు కొట్టేస్తున్న ముఠాను పట్టుకున్నారు వెస్ట్ జోన్ పోలీసులు. లగ్జరీ హోటల్స్ లో స్టే చేసి రెక్కి చేసి సేఫ్టీ పిన్ తో బైకులు చోరీ చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు ఆసిఫ్ నగర్ పోలీసులు. నిందితుల నుంచి 8 స్పోర్ట్స్ బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ముఠా వివరాలని వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వివరించారు. ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన శివరాత్రి చందు కొంతకాలంగా జల్సాలు, లగ్జరీ లైఫ్ కు అలవాటు పడ్డాడు. ఖరీదైన బైక్లు ఎలా కొట్టేయాలో యూట్యూబ్ లో వీడియోలు చూసి నేర్చుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన శివ నాగాతో ఓ ముఠా ఏర్పాటు చేశాడు. ఈ గ్యాంగ్ సిటీలో హోటల్స్ లో స్టే చేసి వివిధ ప్రాంతాల్లో రెక్కి నిర్వహించేవారు. సేఫ్టీ పిన్ తో ఖరీదైన స్పోర్ట్స్ బైక్ల లాక్ ఓపెన్ చేసి కొట్టేస్తున్నట్టు వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. వీళ్ళు దొంగలించిన బైక్లను ఏపీలోని గుంటూరు, నర్సాపూర్ లో అమ్మేస్తున్నారు. ఒక అతని పేరు శివరాత్రి చందు, రెండో అతను శివనాగతేజ, మూడో అతను మధు. ఈ ముగ్గురు ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యి వీళ్ళు హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో కొన్ని వెహికల్స్ని దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళు ఇక్కడ వెహికల్స్ దొంగతనం చేసిన తర్వాత ఇక్కడి నుంచి తీసుకుపోయి నర్సరావుపేటలో అక్కడ పార్క్ చేసి ఆ తర్వాత వీళ్ళు అమ్మే ప్రయత్నంలో ఉన్నారు. అడిషనల్ ఇన్స్పెక్టర్ ఏసీపీ గారి నేతృత్వంలో వీళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత 8 వెహికల్స్ కూడా అక్కడి నుంచి రికవర్ చేయడం జరిగింది. వీటి సుమారు విలువ వీళ్ళందరి 8 వెహికల్స్ 20 లక్షల వరకు ఉంటుంది. వీళ్ళందరూ ఒకవేళ ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే ఇంకా ముందు ముందు కూడా చాలా వెహికల్స్ దొంగతనం చేసే అవకాశం ఉండేది. ముఠాపై ఎస్ఆర్ నగర్, ఆసిఫ్ నగర్, సైబరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లతో పాటు ఏపీలోనూ 2 కేసులున్నట్టు చెప్పారు. నిందితుల నుంచి 8 స్పోర్ట్స్ బైక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు ఏఆర్ శ్రీనివాస్.